కొన్ని వారాలుగా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి లేదు, కొత్త సినిమాలు రావట్లేదు, అసలు విడుదల చేయడానికి నిర్మాతలు ధైర్యం చేయట్లేదు, చేసేదేం లేక థియేటర్లు మూసుకుంటున్నారు ఎగ్జిబిటర్లు. ఇలాంటి సమయంలో May 31st కాస్త కోస్తో ఆసక్తి పుట్టించింది. ఎన్నికలు అయిపోయాయి, ఎండలు తగ్గిపోయాయి, IPL కూడా అయిపోయింది, అయినా కూడా సినిమాలు రిలీజ్ చేయట్లేదు. May 25th న లవ్ మీతో మళ్లీ మూతపడిన థియేటర్లు తెరుచుకున్నాయి. ఒక్కసారి డేట్కు పిలిస్తే కదా తెలిసేది. ఆ తర్వాత May 31st న కొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. May 31st న ముందు అరడసన్ సినిమాలు విడుదల తేదీ ఖరారు చేసుకున్నాయి, కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ డేట్స్ నుంచి తప్పుకుంటున్నాయి. ప్రస్తుతానికి విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఏం లేదు, నా ప్రతి సినిమా సెంటిమెంట్ ఇంకా దర్శనం చాలా బాగా అయింది. సో 31 థియేటర్లో రిలీజ్ అందరూ చూడండి. సో టీమ్ అందరం వచ్చి దర్శనం చేసుకోవాలి. ప్రతి ఫిలిం కి ముందు సెంటిమెంట్. ఆనంద్ ఎవరకొండ, గమ్ గమ్ గణేష అదే రోజున రానున్నాయి. కానీ ఆ రోజే రావాల్సిన సత్యభామతో పాటు సుధీర్ బాబు హరోంహర సినిమాలు వాయిదా పడ్డాయి. May 31st న కృష్ణ జయంతి సందర్భంగా హరోంహర విడుదల చేయాలనుకున్నా దాన్ని June 14th కి వాయిదా వేశారు దర్శక నిర్మాతలు. అలాగే సత్యభామ సినిమా June 7th కి పోస్ట్ పోన్ చేశారు. వీటి వాయిదా ఖచ్చితంగా విశ్వక్ సేన్ సినిమాకి హెల్ప్ కానుంది. ఏమాత్రం బాగున్నా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కాసుల వర్షం కురిపించడం ఖాయం. చూడాలి ఏం జరగబోతుందో అని. రాత్రికి శివాలెత్తిపోతాను.